నేనేమంటానంటే ఈ దేశ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు, ఒక పొలిటికల్ పార్టీ ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ ఎట్లుండాలా? సందేశం ఇచ్చేటట్టు ఉండాలా, ఆదర్శవంతంగా ఉండాలా, రాజకీయ నేత అనిపించుకోవాలా, ప్రజాసేవకుడు అనిపించుకోవాలా, ప్రజలకి చేత ఆకర్షించబడాలా? ఇది ఎక్కడుందని నాకు అర్థం కాల. పార్టీ పెట్టకముందే రాజకీయ నాయకుడు కాకముందే మొదలు పెడుతుంది. నాయన ముఖ్యమంత్రి కొడుకు దోపిడీ, నేను పదే పదే చెప్పిన, అయ్యా ఎవరో ఒకరిని పెట్టుకో, ఈ కేసుల్లో నువ్వు నిర్దోషిగా తేలేంత వరకు, లేదు ఈ కేసుల్లో శిక్షలు పడితే అనుభవించి పూర్తయ్యేంత వరకు 14 కేసులు పెట్టుకుని రాజకీయ పార్టీ నడుపుతావా? ఎక్కడన్నా ఉందా? ఆ రోజా గారిని పెట్టు అధ్యక్షుడిగా, అధ్యక్షురాలుగా, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన వాళ్ళని పెట్టు, అమ్మటి రాంబాబుని పెట్టండి, ఎవరో ఒకరిని పెట్టండి. అంతేగాని ఇన్ని కేసులు పెట్టుకొని ఇన్ని అటాచ్మెంట్ల తర్వాత మీరు ఇంకా రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగటం కరెక్ట్ కాదు. ఎంతవరకు న్యాయమయ్యా ఇది? ఎంతవరకు న్యాయమయ్యా? మీరు ఢిల్లీలో దండం పెట్టి ఇక్కడికి వచ్చి అక్కడ పిల్లిలాగా పార్లమెంట్లో ప్రవర్తించి ఇక్కడ మా మీద ప్రతాపం చూపిస్తారా? దేనికైనా ఒక హద్దు ఉంటుంది, దేనికైనా ఒక హద్దు ఉంటుంది.